గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్ లో, ఒక రాష్ట్రం, రెండు సామాజిక వర్గాలు, మూడు రాష్ట్ర రాజధానులు. ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, రెండు సామాజిక వర్గాలు, ఒకవైపు రెడ్డి సామాజిక వర్గం, రెండో వైపు కమ్మ సామాజిక వర్గం. మూడు రాష్ట్ర రాజధానులు కర్నూలు, అమరావతి, విశాఖపట్నం. వీటి చరిత్ర ఒక 5-10 నిమిషాల్లో తెలుసుకుందాం. అంటే నేను రాజకీయంలోకి వచ్చింది ఒక 1 ఇయర్ బ్యాక్ రాజకీయం స్టడీ చేస్తున్నా, కానీ చరిత్ర చరిత్ర తెలిసిన విషయాలు మీకు చెప్తున్నాను. కొన్ని దశాబ్దాల కాలపాటు, ఆల్మోస్ట్ 40-50 ఇయర్స్, రెడ్డి సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఆ తర్వాత 1983లో ఎన్టీఆర్ గారు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా లోకల్ పార్టీ అని చెప్పి పెడితే ప్రజలు నీరాజనాలు పలికారు, అఖండ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత ఆయన కొద్ది కాలం పరిపాలనతో ఆ పరిపాలన మొత్తాన్ని కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం చలాయించడం మొదలుపెట్టింది. కమ్మ సామాజిక వర్గం కళ పరిపాలనలోకి రావాలని ఎంతో, అంటే భూముల మీద, పరిశ్రమల మీద కాస్త కొంత పట్టు సంపాదించుకుని, కానీ రాజ్యాధికారం దొరకల. చివరికి ఎన్టీఆర్ గారి పుణ్యం అంట రాజ్యాధికారం దొరకగానే వాటిని ఆక్రమించేసేయడం మొదలుపెట్టింది, కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత మనం అందరం చూసాం, ఎన్టీఆర్ని పదవీచ్యుతిని చేసి మన ఈనాడు గ్రూప్ అధినేత కానీ, లేకపోతే మన ఆంధ్రజ్యోతి కానీ, లేకపోతే TV9 కానీ, వీళ్ళ అధినాయకత్వం మీడియాతోటి, ఇంకా బలమైన ఆర్థిక బలం ఉన్న వ్యక్తులతోటి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయి మొత్తం కమ్మ సామాజిక వర్గం కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఆయన పరిపాలనలో కమ్మ సామాజిక వర్గం ఇంకా బలంగా ఎదుగుతా పోయింది. మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్లో ఎంత కొట్టుకున్నా వాళ్ళు గెలవలేకపోయారు. 2004లో వైఎస్ఆర్ అకుంఠిత దీక్షతోటి గెలిచాక ఆయన ఒకటి అర్థం చేసుకున్నాడు, ఎందుకు కమ్మ సామాజిక వర్గం అంత బలంగా ఎదిగిందంటే, రెండే రెండు, ఒకటి డబ్బు, రెండోది మీడియా అండ్ మనీ. ఈ రెండు బలాల్ని తనకి తన కుటుంబానికి ఏర్పరచాలి అనే ఒక ఉద్దేశంతో ప్రజలకు మంచి పని చేశాడు ఆయన, కాదన్ను. కానీ ఆయన చేసిన ఈ పని కూడా గమనించండి, కొడుకుని ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించినట్టు చేశాడు, డబ్బు, మనీ. తర్వాత ప్రింట్ మీడియా అండ్ విజువల్ మీడియా, మనీ, మీడియా, సాక్షి, ఈ రెండింటిని బలంగా ఆయన కుటుంబానికి ఇచ్చాడు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాక మరి టీడీపీ గవర్నమెంట్ లేకపోయినా టీడీపీ గవర్నమెంట్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ అయి కక్షగట్టి, సో కేసులు పెట్టి జగన్ గారిని జైలు పంపించింది మనం చూసాం. ఆయనకి బలమైన ఆర్థిక బలం ఉన్న రెడ్డి సామాజిక వర్గం కుమ్మగాసింది. తర్వాత మీడియా ఉంది, అండ్ వాటన్నిటితోటి ఎలాగైనా పవర్లోకి రావాలని 2014లో ప్రయత్నించాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మధ్యలో వచ్చేసి రాజకీయంలో రావటం వల్ల ఆయన టీడీపీ సపోర్ట్ చేయడం వల్ల ఓడిపోయాడు. సో ఆ తర్వాత వచ్చిన కమ్మ సామాజిక వర్గం ఏదైతే వైఎస్ఆర్ చేశారో, ఏది వాళ్ళ వర్గాన్ని పెంచి పోషించడం, లేకపోతే ఆర్థికంగా అవినీతి చేయటం, లేకపోతే మీడియాని బలపరచడం, ఏదైతే చేశాడో అది మళ్ళీ ఈయన కంట్రోల్ చేశాడు. ఈయన ఏం చేశాడు, కమ్మ సామాజిక వర్గాన్ని బలపరచడం కోసం ఎవరు అన్ని నివేదికలు కూడా వద్దు, ఇక్కడ లోతట్టు ప్రాంతం, ఇది వ్యవసాయానికి అనువైన స్థలం, ఇది వద్దు అని చెప్పిన అమరావతిని అనే ప్లేస్లో క్యాపిటల్ని పెట్టేసేసి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి వేల కోట్లు లేదా వేల ఎకరాలు వాళ్ళ బినామీలకి ఇచ్చి, ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది హైదరాబాద్ నుంచి వచ్చేలా ఇన్వెస్ట్ చేశారు అమరావతిలో, కమ్మ సామాజిక వర్గం నుంచి. వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం ఆ సరౌండింగ్లో మన భూములు కొని, లేకపోతే ఇన్వెస్ట్ చేసి చాలా లాభపడాలని చూశారు. కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఇప్పుడు వీళ్ళందరినీ ఎదుర్కొని పవన్ కళ్యాణ్ సపరేట్ పార్టీ పెట్టడం వల్ల, సపరేట్గా పోటీ చేయడం వల్ల వీళ్ళిద్దరూ కూడా బలంగా ఎదిగారు. మూడో పార్టీకి అసలు స్పేస్ ఇవ్వరు, మీరు గమనించండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎందుకు ఓడిపోయాడంటే ఒకటే కారణం, ఈ రెండు సామాజిక వర్గాలు బలంగా కాపుకాస్తున్న రెండు పార్టీలు కూడా ఇంకొక థర్డ్ పార్టీ ఫోర్స్ని లోపలికి రావడానికి వీల్లేదు. చివరికి వాళ్ళిద్దరైనా కలుస్తారు, కానీ మూడో పార్టీ రాకూడదు.
ఎందుకంటే మూడో పార్టీ వస్తే వీళ్ళిద్దరిని క్వశ్చన్ చేసింది, వీళ్ళిద్దరికి ప్రశ్నించేవాడు అవసరం లేదు. అందుకనే లక్ష కోట్లు లేదా 5 లక్షల కోట్లు అవినీతి చక్రవర్తి అని చెప్పి బుక్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సిపి. కానీ ఇప్పుడు ఏమైంది, ఒక్క కేసు కూడా లేదు టీడీపీ మీద. టీడీపీ 100 కోట్లు తిన్నాడు జగన్ అన్నారు. జగన్ మీద ఏం కేసులు పెట్టలే టీడీపీ, కాంగ్రెస్ పెట్టిన అప్పుడు పెట్టిన కేసులే. ఈ విధంగా రెండు సామాజిక వర్గాలు బలంగా పాతుకుపోయి మూడో వాడిని ఎవడిని రానికూడదు. అందుకనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆల్మోస్ట్ డిపాజిట్లు దక్కకుండా చేశారు, చేస్తే చేశారు. కానీ రాష్ట్రాన్ని కూడా ముక్కలు చేయాలని చూస్తున్నారు. ఎందుకు, అమరావతిలో అమరావతి సరౌండింగ్స్ లో బినామీల చేత 1000 ఎకరాలు కొనిపెట్టాడు కాబట్టి ఇక్కడ రాష్ట్ర రాజధాని ఉండకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. అందుకని మొట్టమొదటిసారిగా బోత్స ద్వారా మిగతా మంత్రుల ద్వారా ఇక్కడ మారిపోతుంది రాజధాని అని చెప్పి ఫీలర్స్ పంపించారు. కానీ ప్రజలు తిప్పికొట్టారు. ప్రజలు లేదు అమరావతి అక్కడే ఉండాలి అని అనేతలకి మళ్ళీ వెనక్కి తగ్గి ఇక్కడే ఉంటుందని చెప్పి ఇప్పుడు కొత్త ప్లాన్. ఈ ప్లాన్ ఏంటంటే ప్రజలను మభ్యం పెట్టే ప్లాన్. ప్రజలు ఏమనుకుంటారు, ఇప్పుడు 3 రాష్ట్ర రాజధానులు వస్తున్నాయి, ఓ కర్నూలు ప్రజలందరూ కూడా లేకపోతే రాయలసీమ ప్రజలందరూ కూడా వైఎస్ మాకు రాజధాని వస్తుంది అండ్ విశాఖపట్నంలో ప్రజలందరూ మాకు ఒక రాజధాని వస్తుంది, అమరావతిలో ప్రజలు మాకు ఒక రాజధాని వస్తుంది. నిజంగా అవి రాజధానులేనా? ఒక్క జుడిషియరీ రాజధాని అన్నారు. జుడిషియరీ రాజధాని ఏమొస్తుందండి, హైకోర్టు మిగతా చిన్న చిన్న దానికి అనుసంధానమైన వస్తాయి కన్స్ట్రక్షన్స్. దానివల్ల ఏ విధమైన అభివృద్ధి జరిగింది, ఏమి జరగదు ప్రజలారా, 0. ఇంకా రెండవది మంత్రాంగం అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కానీ లేకపోతే శాసనసభ కానీ ఇక్కడ అమరావతిలో ఉంటాయి. దానివల్ల ఏదైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు. ఇది ఈ రెండు రాజధానులు ఊరికి పేపర్ మీద మాత్రమే ఉంటాయి. దీనివల్ల అభివృద్ధి 0. కేవలం నిజమైన అభివృద్ధి, నిజమైన పరిపాలన, మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంకి వెళ్ళిపోతుంది. విశాఖపట్నం నాది, అంటే మీన్ నేను సెటిల్ అయిన ఊరు, నాకు కాస్త కొంత ప్రాపర్టీస్ ఉన్నాయి, చాలా మంచి శుభపరిణామం నాకు. కానీ రాష్ట్రానికి అది మేలేనా? ఒక మూల నుంచి ఇంకొక మూలకి వెళ్ళాలి ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కావాలంటే. ఏముంటుందండి, లెజిస్లేటివ్ అనేది మంత్రాంగం అంటే మన చట్టాలు చేయటం లేకపోతే నిర్ణయాలు తీసుకోవటం, ప్రజా సమస్యల మీద చర్చించడం, అంతే ఇక్కడ జరిగేది. యాక్చువల్ పరిపాలన అంతా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో జరిగింది. కేవలం ఎలాగైనా కమ్మ సామాజిక వర్గాన్ని దెబ్బ కొట్టాలి, వీళ్ళు ఇన్వెస్ట్ చేసినాటికి వీళ్ళు నష్టపోవాలి, లేకపోతే ఇక్కడ ఈ సరౌండింగ్స్ని బలపరిస్తే రేపొద్దున టీడీపీ బలపడిద్ది, ధనపరంగా బలపడిద్ది అని చెప్పి ఒకే ఒక్క కారణంతోటి జగన్మోహన్ రెడ్డి గారు మాస్టర్ ప్లాన్ వేసి ఈ రోజున 3 రాజధానులు అనే ఫీలర్స్ ఇచ్చారు. ప్రజలారా, అయితే నేను ఇప్పుడే విన్నాను జర్నలిస్ట్ స్థాయి ఒక ఓటింగ్ పెడితే ఎక్కువ మంది 3 రాజధానులు కోరుకున్నారని. 3 రాజధానులు కాదు కదా, ఇదంతా కూడా ఒక రాజధానే, అర్థం చేసుకోండి. రాజధాని మూవ్ అయిపోతుంది, మిగతా అన్ని డబ్బా రాజకీయాలు, జస్ట్ పేపర్ మీద క్యాపిటల్స్ అంతే, రాజధానులు కాదు అవి. దీని బదులు నిజమైన క్యాపిటల్ని ఇక్కడ పెట్టి మిగతా చోట ఆర్థిక క్యాపిటల్ అంటే ఆర్థిక రాజధాని అంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ 1 విశాఖపట్నంలో పెట్టండి, ఫైనాన్షియల్ క్యాపిటల్ 2 కర్నూలులో పెట్టండి. అంతేకాని ఇదెక్కడ న్యాయం? ఇప్పటికే లోటు బడ్జెట్, భూములు అమ్ముకొని నవరత్నాలు ఇస్తున్నారు, లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి, వీటన్నిటికీ తోడుగా 3 రాష్ట్ర రాజధానులు అంటే అసలు ఆంధ్రప్రదేశ్ కాదు, ఈవెన్ మిగతా రాష్ట్రాలు నవ్వుతాయి. భారతదేశం మొత్తం రేపొద్దున ఎవడైనా ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా డివైడ్ అయిపోతుంది 3 రాష్ట్ర రాజధానులు కంటే నవ్వుకుంటారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య. ఎలాగైనా మన చంద్రబాబు నాయుడు గారి మీద, కమ్మ సామాజిక వర్గం మీద దెబ్బ తీయాలి. అది ఒక్క కారణంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ వేసి 3 రాష్ట్ర రాజధానులను ఫీలర్స్ ఇచ్చారు. ప్రజలారా, ఇది తిప్పి కొట్టండి, ఇది రాష్ట్ర భవిష్యత్తుకి చాలా వినాశకరం, మనల్ని విడగొట్టడం అంతే. ఇవి దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి 0.
డబ్బులు ఇంకా ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. అక్కడ మళ్ళీ ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరుగుతుందంట. విజయసాయిరెడ్డి వెళ్ళిపోయి విశాఖపట్నంలో భూములు మొత్తం రెడ్డి సామాజిక వర్గం కొనిపిస్తున్నారని చెప్పి వాచ. ఐ డోంట్ నో ట్రూత్. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఒక్కసారి ఇస్తే, నాకు ఛాన్స్ ఇస్తే 30 సంవత్సరాలు నేను పరిపాలిస్తానంటే నేను ఎంత అద్భుతమైన పరిపాలనిస్తాడో అనుకున్నా. కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఏదైతే చేస్తాడని నేను నమ్మాను, ఒకటి అవినీతి లేని రాజకీయం, రెండోది విద్య. ఈ రెండిటికి ప్రాథమికంగా ఆయన చెప్పింది అవి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పవన్ కళ్యాణ్ బలహీనం చేయాలంటే ఆయన అజెండాని ఈయన ఇంప్లిమెంట్ చేశాడు, చెప్పనంతగా చేశాడు ఈ రెండు. అది చాలా మంచిది ప్రజలకి, ఏ విధంగానే చేరి ప్రజలకు ఉపయోగపడింది. కానీ ఈ దుర్మార్గపు చర్య కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి, ప్రజల్ని సంతృప్తులు చేయడానికి, ఎలాగైనా ఓట్లు రాబట్టుకోవాలంటే 3 రాష్ట్ర రాజధానులు ఇచ్చామని ఒక ప్రజల్లో భావన కల్పించేసేసి చంకలు గుద్దుకోవటానికి, అందుకోసం మాత్రమే ఈ ప్లాన్ పనిచేసేది తప్ప భారత్ అంటే రాష్ట్ర భవిష్యత్తు కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ 0 నెగిటివిటీ ఉంటుంది. దీనివల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో ఒక కార్నర్లో పరిపాలనా యంత్రాంగం ఉండటం, ఈవెన్ ఇది మంచిది కూడా కాదండి, రాయలసీమ ప్రాంతాలకు కూడా మంచిది కాదు. ఎంత దూరం వెళ్ళాలి వాళ్ళు? దయచేసి తెలుగు ప్రజలారా, ఇప్పటికైనా మనం మేల్కొని మనము బలంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడకపోతే రాబోయే కాలం గడ్డు కాలం రాష్ట్రానికి. 30 ఇయర్స్ అని అంటే నేనేమో అనుకున్నాను, మో కలర్స్ రంగులేయటం, రాష్ట్రం మొత్తం రంగులేసేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ని ఎలాగైనా చంపాలి, అంటే ఆయన భావజాలాన్ని చంపాలి, ఆయన పార్టీని చంపాలి. ఎందుకంటే ఇది ఉంటే ఎప్పటికైనా డేంజర్, నా 30 సంవత్సరాల కళ నెరవేరదు, అందుకని దాన్ని ఎలా చంపాలి చూడండి. మీరు సాక్షి చూడండి, ఎవరైనా డిస్కషన్ బోర్డులో రకరకాల భావాలు ఉన్నోళ్ళు వస్తారు, కానీ సాక్షి డిస్కషన్ బోర్డులో కేవలం పవన్ కళ్యాణ్కి వ్యతిరేక భావాలు ఉన్నోళ్ళు మాత్రమే కూర్చోబెడతారు. నా మోటం రానీరు, కేవలం పవన్ కళ్యాణ్ మీద ఎంతటి విషయం కప్పుతారో వాళ్ళు గొప్పవాళ్ళు అక్కడ సాక్షిలో. అలాగనే సాక్షి పేపరు, అలాగనే వైఎస్ఆర్సీపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ఎలాగైనా తట్టాపుట్టా సర్దుకునేటట్టు చేయటమే వాళ్ళ లక్ష్యం, ఎందుకంటే 30 సంవత్సరాల కళ. అలాగనే కమ్మ సామాజిక వర్గాన్ని అణిగిపెట్టాలి, ఆర్థికంగా దెబ్బతీయాలి, ఇదొక్కటే మార్గం రాష్ట్ర రాజధాని మూచేయటం. అందుకే ఇది కక్ష సాధింపు రాజకీయాలు. దయచేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి కక్ష సాధింపు కాదు కావాల్సింది, రాష్ట్ర ప్రజలందరినూ ఒకటే అనుకోండి. 2 సామాజిక వర్గాల కుట్రలో ఒకరికొకరు చేయటం కాదు, ఈయనకి బలి అయిపోయేవాళ్ళు 200 సామాజిక వర్గాలు. ఇళ్ళలో వెరిపప్పలు ఎవరయ్యా అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ 200 సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వెరిపప్పలు. ఆ వెరిపప్పలు ఈ 2 సామాజిక వర్గాలు చేస్తున్న ఆటలో పావులు. వాళ్ళని కనుక్కుంటే వాళ్ళతోటి అంటే వాళ్ళుగా ఎవరు రాజ్యాధికారం రాలేదు. రెడ్డి సామాజిక వర్గం చిన్నదే అండ్ కమ్మ సామాజిక వర్గం అంతకంటే చిన్నది, కానీ ఈ 90% ఉన్న సామాజిక వర్గాలను అందరినీ పావులుగా వాడుకొని వెర్రిపప్పలను చేసి ఈ 2 సామాజిక వర్గాలు తను బలంగా ఎదుగుతున్నాయి. భూముల మీద అధికారం, పరిశ్రమల మీద అధికారం, నాయకత్వం మీద అధికారం, ప్రతి దాంట్లో ఇలా ఎదుగుతుంటే మిగతా వాళ్ళందరూ 200 సామాజిక వర్గాల్లో వెర్రిపప్పల్లాగా వీళ్ళందరి వీళ్ళిద్దర ఆటల్లో బలైపోతున్నారు. తెలుగు ప్రజలారా, ముఖ్యంగా నేను చెప్పేది 2 సామాజిక వర్గం అంటే అందరూ కాదు, దాంట్లో కూడా ఒక 10% 5% ఉంటారు ఈ పవర్ స్ట్రగుల్ చేసేవాళ్ళు, పవర్ ప్లే చేసేవాళ్ళు. మిగతా 90% దాంట్లో కూడా పేదవాళ్లే. ఆ పేదవాళ్ళైనా రెడ్డి సామాజిక వర్గాలకి, ఆ పేదవాళ్ళైనా కమ్మ సామాజిక వర్గానికి అండ్ 200 సామాజిక వర్గ ప్రజలకు నాది ఒకే విన్నపం, దయచేసి ఈ కక్ష రాజకీయాలు, కక్ష సాధింపు రాజకీయాలకి స్వస్తి పలకపోతే రేపొద్దున ఆంధ్ర రాష్ట్ర పురోగతి అధోగతి, భవిష్యత్తు ఉండదు. మీ పిల్లలకి కావలసిన, మీరు ఊహిస్తున్న బంగారు భవిష్యత్తు కావాలంటే సమసమాజం రావాలి. అటువంటి సమసమాజం రావాలంటే ఈ 2 సామాజిక వర్గాలకి కొమ్ము కాస్తూ ఈ వింత రాజకీయాలు చేస్తున్న 2 పార్టీలకి వ్యతిరేకంగా మనందరం పనిచేయాలి. కనీసం పవన్ కళ్యాణ్ని కాపాడుకోవాలి, జనసేనను కాపాడుకోవాలి, లేకపోతే ఇంకా అంతే.
ఇంకా అసలు ఇంకా అద్దు ఆదిపోండదు ఈ రెండు సామాజిక వర్గాలకి. దయచేసి నేను ఇప్పుడు అని అంటారు, ఈ నాకు తెలుసు కామెంట్లు ఏమవుతాయంటే నేను కుల రాజకీయాలను ప్రోత్సహిస్తాను అంటే చేసేది మాత్రం వాళ్ళు కుల రాజకీయాలే, కానీ మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడితే తప్పు. కులం మాట్లాడకూడదు, మతం మాట్లాడకూడదు. చేసేది మాత్రం అన్ని విచార లక్షణాలన్నీ పెట్టుకోవచ్చు, దొంగచాటుకి ఏదైనా చేయొచ్చు. ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి విచక్షణతో, నాకు నేను విచక్షణతో ఆలోచించా, నేను కాపు సామాజిక వర్గం గురించి ఆలోచించలా, నేను ఒకటే ఆలోచించా, ఏంటి ఈ మూడు రాష్ట్ర రాజధానుల వల్ల రాష్ట్రానికి ఏదన్నా భవిష్యత్తు ఉంటుందా, ఏది ఉపయోగం ఉంటుందా? ఏమీ ఉండదండి. కేవలం హిపోక్రటిక్గా మూడు రాష్ట్ర రాజధానులు నేను చెప్పుకోవడం తప్ప, అది ఆర్థికంగా ఇంత బలహీన స్థితిలో ఉన్న రాష్ట్రం మూడు రాష్ట్ర రాజధానులు నిర్మిస్తానంటే ప్రపంచం అంతా నవ్వుతారు అని సిగ్గు ఎగ్గు లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటువైపు మూవ్ అవుతుందంటే ఎంతటి నికృష్టమైన రాజకీయం మన రాష్ట్రంలో జరుగుతుందో మీరు అందరూ గమనించాలని నేను కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.